నువ్వు అందులో ఒక పదం తీసి చదివి అది అశ్వాల దీర్ఘాల చూసి బాక్స్లో వేయమ్మా. ఓటు దీర్ఘాలు వేరే కోడ్. నెక్స్ట్ తులసి. తీసుకో పదం తీసి చదివి. అది కూడా దీర్ఘం. ఓకే. నెక్స్ట్ అక్షయ. ఋషి హర్ష్వాల్. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఇలా మనం ఈ టీఎల్ఎం ద్వారా అశ్వాలు దీర్ఘాలు కాకుండా ఇంకా మనం మార్చుకొచ్చింది వీటిలో. అలా పట్టుకుంది ఈ అశ్వాలు దీర్ఘాలు తీసేసి ఇంకా మనం మార్చుకునే హల్లులు అచ్చులు కింద పెట్టి అలా అచ్చులు హల్లుల్ని కూడా పిల్లలు విద్యార్థులు యాక్టివిటీ చేయించండి. అలాగే ఇంగ్లీష్ కూడా బాడ్స్ యానిమల్స్ ఇలా రకరకాల మనం తయారు చేసుకొని క్లాస్ రూమ్లో విద్యార్థులతో యాక్టివిటీ చేయించండి. దీని ద్వారా